విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, ఈ రాత్రికాల సమయంలో అపారమైన మీ కృపతో మమ్మల్ని పెంచి పోషించి సజీవుల లెక్కలో ఉంచి ఈ స్థలమందు మమ్మల్ని ఈ విధంగా నిలువబెట్టి విలువైన మీ వాక్య జ్ఞానాన్ని మీ పిల్లలకు అందించడానికి మీరు చేస్తున్న సహాయమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, రక్షణ సువార్త అనేది 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం తర్వాత ఆయన మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాక అపోస్తలుల ద్వారా ఎవరైతే క్రీస్తుకు శిష్యులుగా పిలువబడ్డారో వారికి అప్పగింపబడినటువంటి బాధ్యత. రక్షణ సువార్త అంటే ఏంటి? బాధ్యత. ప్రతి క్రైస్తవుడికి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ప్రతి క్రైస్తవుడికి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అని నేను అంటున్నానంటే, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. ఎందుకు సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడంటే, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అనే మాటలో ఈ సువార్త అనేది ఇమిడిపోయి ఉంది. రక్షణ సువార్త అనేది ఎందులో ఇమిడిపోయిందంటే, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు. నేను పొందుకున్నటువంటి ఈ భాగ్యాన్ని ఇతరులు కూడా పొందుకోవాలి. నేను పొందుకున్నటువంటి లేదా నేను అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణ ఇతరులు కూడా అనుభవించాలి. నేను ఏ రక్షణనైతే ఈరోజు నేను అనుభవిస్తున్నానో, ఏ శాంతినైతే అనుభవిస్తున్నానో, ఏ సంతోషాన్నైతే అనుభవిస్తున్నానో, ప్రభువునందు నేను ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నానో, ఈ ఆనందాన్ని అందరూ అనుభవించాలి అన్న భావనతో, ఒక నిశ్చయతతో, ఒక సమర్పణా జీవితం కలిగి, ఒక సంకల్పంతో ఆత్మల్ని నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోకుండా నిత్య జీవితం వైపుకు నడిపించడానికి కంకణం కట్టుకున్న క్రీస్తు సైనికుల సమూహమే రక్షణ సువార్తికుల సమూహం. అర్థమవుతుందా? ఎవరైతే క్రీస్తునందు నూతనంగా జన్మించారో, నూతనంగా క్రీస్తునందు జన్మించిన ప్రతివాడికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతోనే క్రీస్తును గూర్చినటువంటి సమాచారాన్ని సమాజానికి చేరవేయాలి. ఇది మనందరి బాధ్యత. ఇది సంవత్సరానికి ఒకసారే జరగాల, 2 సార్లు జరగాల, 3 సార్లు జరగాల అన్న నియమ నిబంధనలు అయితే ఏవి లేవు. నిత్యము వాక్యాన్ని ప్రకటించాలి. సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించుము, సువార్తికుని పని చేయుము అన్నాడు. కాబట్టి సువార్త భారం లేదా సువార్త ప్రకటన, సువార్తను అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికే ఈ రోజుల్లో చాలామంది మూర్ఖులు మతమార్పిడి అని పేరు పెట్టారు. నేను లేటెస్ట్గా రాజమండ్రిలో 80 మందికి బాప్తిస్మ ఇచ్చాను, 84 మందికి బాప్తిస్మ ఇచ్చాను. ఈ 84 మందికి బాప్తిస్మ ఇచ్చినటువంటి వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ఛానల్లో అప్లోడ్ చేశాం. ఒకడు ఏమన్నాడంటే, అందులో కామెంట్స్లోకి వచ్చాడు ఒకడు. వాడు వచ్చి ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ పలానా ప్రభుత్వానికి చెందినవాడిని, ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుని మీరు ఏ టైంలో మేము దీన్ని వాడాలో వాడతాం అన్నాడు. వాడుకో అన్నాను. ఏ టైంలో వాడతావు వాడుకో, నీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వాడుకో. ఎందుకు వాడుకో అని చెప్తున్నానంటే, అది ఎవరిని బలవంత పెట్టి ఇచ్చినటువంటి బాప్తిస్మాలు కావు. ఈరోజు క్రైస్తవ్యం మీద ఒక అబద్ధపు ముద్ర వేస్తున్నారు. ఏమనంటే, వీళ్ళు బలవంతంగా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారండి అని. ఇక్కడ బాప్తిస్మాలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులెత్తి చూపించండి. బాప్తిస్మాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మీకు ఎవరైనా బలవంతంగా నీటి దగ్గర తీసుకెళ్ళి ముంచేశారా మిమ్మల్ని మీ అయ్యగారు?
బలవంతంగా బలవంతంగా ఎవడు ఎవడికి బాప్తిస్మం ఇవ్వడు, ఇవ్వాల్సిన అవసరత కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా అది చల్లదు. ఇస్తే చెల్లుతుందా? చల్లదు. ఎందుకు చల్లదంటే, మీరు బాప్తిస్మం తీసుకోవాలంటే మొదట మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అనేది ఎలా ఉండాలి? హృదయపూర్వకమైనదే ఉండాలి, అంతేనా? బలవంతంగా ఉండకూడదు. మారు మనస్సు అనేది ఎలా ఉండాలి? హృదయపూర్వకమైనదే ఉండాలి. అది అర్థం కాని వారు ఎవరు? చాలామంది ఏమంటారంటే, మతం మార్చేశారండి, మతం మార్చేశారు. మతం మారడం కాదు, అది మనసు మారడం. మనసు మారిన వాడినే తీసుకెళ్ళి కొత్తగా జన్మింపజేస్తున్నాం. మనసు మారిన వాడినే నీటిలో సమాధి చేసి తిరిగి లేపి, ఇదిగో ఇక మీదట పరిశుద్ధాత్మ సహవాసంలోనూ ఉంటావు గనుక దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకు, ఇన్నాళ్ళ నీ పాపపు జీవితాన్ని ఎక్కడితో విడిచిపెట్టు, ఇన్నాళ్ళ నీ చీకటి జీవితాన్ని ఎక్కడితో విడిచిపెట్టు, ఇక నుండి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు అని ఆ నూతన జీవితంలోనికి ఆ మనిషిని నడిపించటమే బాప్తిస్మం ఇవ్వడం అంటే. చాలామంది సంవత్సరాల తరబడి వాక్యం వింటూ ఉంటారు కానీ బాప్తిస్మం తీసుకోరు. ఎందుకంటే చాలామంది క్రైస్తవ్యంలో కూడా కొంత అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, ఇంకా బాప్తిస్మం అంటే అదేదో ప్రమాదకరమైంది అన్నట్టుగా భావిస్తారు. బాప్తిస్మం ప్రమాదకరమైనదా, ప్రమాదం నుండి తప్పించేదా? చెప్పాలి, ప్రమాదకరమైనదా, ప్రమాదం నుండి తప్పించేదా? ప్రమాదం నుండి తప్పించేది. కానీ చాలామంది బాప్తిస్మం అండి 40 ఏళ్ళ తర్వాత తీసుకోవాల్సిందండి, బాప్తిస్మం అండి 50 ఏళ్ల తర్వాత తీసుకోవాల్సిందండి. మరి మీ అమ్మాయి 16 ఏళ్ళు పైచీలుకున్నాయి లేదా 18 ఏళ్ళు పైచీలుకున్నాయి, మీ అమ్మాయికి వాక్యం అర్థం చేసుకోగలిగే జ్ఞానం వచ్చేసింది, మీ అబ్బాయికి కూడా జ్ఞానం వచ్చింది, మరి మీ పిల్లలు బాప్తిస్మం తీసుకోరా అంటే ఇంకా కాలేజీ చదువుతున్నారు కదండి, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మే దగ్గరుండి పాపాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట. కాలేజీ చదువుతున్నారు కదా అంటే పనికిమాల పనులన్నీ చేసుకుని వస్తారండి. ఇప్పుడు ఎందుకు లేండనా? ఇంకా పనికిమాల పనులు చేయడానికి సమయం ఇస్తున్నామనా? మీరు ఆలోచించండి, ఒక మనిషి మారు మనసు పొందితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా బాప్తిస్మానికి ఆటంకం లేదు. జైలధికారికి ఎప్పుడు ఇచ్చాడు పౌలు గారు బాప్తిస్మం? ఎప్పుడు ఇచ్చాడు? రాత్రి రాత్రే, ఆ రాత్రే, ఆ ఫ్యామిలీ మొత్తం అదే రాత్రి చీకట్లో. ఆ రోజుల్లో ఎలక్ట్ లైట్లు బ్యాటరీ లైట్లు ఏమి లేవు. మహా అయితే ఒక దీపం పట్టుకుని వెళ్ళుంటారంతే కాలువ దగ్గరికి. ఛార్జింగ్ లైట్లు సెల్ ఫోన్ లైట్లు లేవు కదా. అప్పుడు దీపం తీసుకుని వెళ్ళి ఆ రాత్రి రాత్రి బ్యాప్టైజ్ ఇచ్చి తీసుకొచ్చేశారు. అంత ఫాస్ట్గా ఉండాలి. అసలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం రోడ్డు మీద వేగంగా వెళ్ళిపోతున్నాం, లారీ గుద్దేసింది, పడిపోయాం, రక్త మడుగులో ఉన్నాం, అంబులెన్స్కి వెంటనే కాల్ చేయాలా, ఒక సంవత్సరం ఆగి చేయాలా? సంవత్సరం ఆగి చేస్తే తెలివైనడు వాడు, ఇప్పుడు పడిపోయినోడు ఏమన్నా అంబులెన్స్ కాల్ చేయమంటారంటే వద్దులేండి ఇంకా టైం ఉంది అన్నాడు అనుకో, ఏమంటావు? వాడిని మంచోడు అంటావా, తెలివైనోడు అంటావా, పిచ్చోడు అంటావా? చెప్పండి ఏమంటాం? రక్తపు మడుగులో కొట్టుకుంటూ, అబ్బే ఇంకా కంగారు లేదండి, చూద్దాంలే, ఇంకా టైం ఉంది, అంబులెన్స్కి అప్పుడే కాల్ చేయకండి, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నాడు అనుకోండి, వాడెంత మూర్ఖుడో బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేసేవాడు కూడా అంతే మూర్ఖుడు. నువ్వు పాపివి అని సువార్త ప్రకటింపబడిన తర్వాత, ఆ సువార్త విన్న నువ్వు పాపివి అని నీకు అర్థమైన తర్వాత, నీ పాపపు జీవితాన్ని కడుక్కోవడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు అన్న విషయం నీకు అర్థమైన తర్వాత, నువ్వు ఆలోచింపగలిగే శక్తి గల జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, అవి ఆలోచించగలిగే శక్తి. టీనేజ్లోనికి ఇంచుమించుగా నన్ను అడిగితే ఒక 16 ఏళ్ళు పైచీలుకలో ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు. ఇంక వాళ్ళకేమి చిన్నపిల్లలు కాదు, 16 ఇయర్స్ దాటిపోయి అంటే ఇంటర్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ చిన్నపిల్లల కాదు కదా, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకా ఆ వయసులో నుంచే కూడా నీకు అన్నీ అర్థమవుతాయి కనుక, నీకు అభ్యాసం చేసేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కనుక, బాప్తిస్మానికి లేట్ చేయడం అనేది అది నీ మూర్ఖత్వం. ఖచ్చితంగా చెప్తున్నా, అది నీ మూర్ఖత్వమే. ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వయసు చూడకూడదు. ఇమీడియట్గా ఏం చేయాలి? రోగివా కాదా, ప్రమాదంలో గాయపడిన వ్యక్తివా కాదా, పాపం చేత పట్టబడ్డావా లేదా, అంతే. క్వాలిఫికేషన్ ఏం లేదు. ఇంకా బాప్తిస్మానికి ఏ క్వాలిఫికేషన్ లేదు, పాపం చేత పట్టబడ్డావా లేదా అంతే. ఇప్పుడు పాపం చేత పట్టబడిన వాడు పట్టబడిన దానవు అయితే ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామంలోనూ నీకేం కలగదు,
రక్షణ కలగదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ కలగదు, ఎందుకంటే పాపి మరో పాపిని రక్షించలేడు. పరిశుద్ధుడైన వాడే పాపిని రక్షించగలడు. ఆ పరిశుద్ధ ప్రభువు ఒకే ఒక్కడు భూమి మీద, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన తప్ప పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోష, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడన్న నామము కలిగిన వాడు మరొకడు లేడు. కాబట్టి ఒక పాపి రక్షణలోనికి రావాలి అనే విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది. అది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. మత మార్పిడి అనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఒక మనిషిని మతం మార్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏం ప్రయోజనం ఉంటుంది మతం మారిస్తే? కొన్ని మతాలు అంత ఈజీగా మారతారా? ఎందుకు మారతారు వాళ్ళు? ఎందుకు మారాలి? సో ఎవడు మతాలు మారడు. క్రైస్తవ్యంలోనికి వచ్చేవారు మతం మారి రావట్లా, మనసు మారి వస్తున్నారు. ఒకవేళ నేను మతం మారే వచ్చానని నువ్వు అన్నావు అనుకో, అసలు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు. నేను నిస్సంకోచంగా చెప్తున్నా, నేను మతమే మారానండని ఎవడైనా అంటే ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ బిబ్లికల్లీ. మనసు మారిన వాడే క్రైస్తవుడు. మీ మనస్సు మారి రూపాంతర మగుట వలన, నూతన మగుట వలన, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి అన్నాడు. రూపాంతరం చెందటం, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి అంటున్నాడంటే, రూపాంతరం చెందడం అంటే ఒక పరిస్థితిలో నుండి అందరూ ఆశ్చర్యపోయేటువంటి మరొక సరికొత్త పరిస్థితిలోనికి అడుగు పెట్టడం. ఉదాహరణకి మీ అందరికీ గొంగళ పురుగు తెలుసు, తెలుసా? గొంగళ పురుగు తెలుసు కదా. ఎంతమందికి ఇష్టం గొంగళ పురుగు అంటే? ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. ఏ అందంగా ఉండదు, అలాగే దానికి దాని ఒంటి నిండా నూగు ఉంటుంది, ముట్టుకుంటే దురద వస్తుంది, చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అది పాకుతుంటేనే అదో రకమైన చిరాకు కదా, చూడగానే చిరాకు. అందుకే ఎవరిని ఎవరు గొంగళ పురుగుతో పోల్చడు. ఎంత అందంగా ఉన్నావో గొంగళ పురుగులాగా అని అంటారా? అలా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరైనా కొత్తగా మంచిగా బట్టలు వేసుకుని మీ ముందుకు రాగానే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారనుకోండి ఉదాహరణకి, ఆహా ఎంత బాగున్నావో గొంగళ పురుగులాగా అనండి చూద్దాం. విక్రించారు, వెటకారించారు అనుకుంటారా? నిజంగానే పొగిడారనుకుంటారా? ఏం చేశారనుకుంటారు? విక్రిస్తున్నారు మనల్ని, కావాలని వెటకారం ఆడుతున్నారు మనతో అనుకుంటారు తప్ప, నువ్వు గొంగళ పురుగులా ఉన్నావంటే ఎవడు ఒప్పుకోడు. ఎందుకంటే గొంగళ పురుగు అసహ్యకరమైనది, గొంగళ పురుగు ఎవరికి నచ్చనిది, గొంగళ పురుగు చూడముచ్చటగా లేనిది, గొంగళ పురుగు దాని శరీరం, దాని ఆకృతి చాలా అసహ్యకరంగా ఉంటుంది. అలా అసహ్యకరంగా ఉన్న దానికి సాదృశ్యమే ఈరోజు సమాజంలో చీకటిలో బ్రతుకుతున్న పాపులు. దేవుని భయం లేనివారు, దేవుని యందు భక్తి నిలపని వారు, దేవుని మార్గాలలో నడవని వారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారు, దేవుని యందు భయభక్తులు లేకుండా సాతానుకు హృదయంలో చోటిచ్చి తమ ఇష్టానుసారంగా పాపపు జీవితాన్ని గడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గొంగళి పురుగును పోలిన వారే. ఇప్పుడు ఎవడైతే మారు మనస్సు పొందుతున్నాడో, ఆ మారు మనస్సు సామాన్యమైనది కాదు సుమా, చాలా బలమైనది. ఎంత బలమైనదంటే తనను తాను చంపుకొని, తనను తాను ఏం చేసుకుని చంపుకొని. చంపుకోవడం అంటే తన సమాధి తానే కట్టుకోవడానికి ఇష్టపడటం. సమాధి తానే కట్టుకోవడానికి ఇష్టపడటం. మీకు ఒక విషయం చెప్పనా, బాప్తిస్మం అంటే అర్థం తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు చెప్పండి బాప్తిస్మం అంటే అర్థం? ఎంతమందికి తెలుసు? బాప్తిస్మం పొందిన వాళ్ళు చెప్పండి బాప్తిస్మం అంటే అర్థం ఏంటి. ఆ పదానికి అర్థం చెప్పండి చాలు, నిర్వచనం అడగట్లేదు నేను. ఆ పదానికి అర్థం చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం? తెలీదా మరి బాప్తిస్మాలు పొందేశారా? కొంచెం తెలుగులో చెప్పండి దాని అర్థం ఏంటో. తెలీదా? తెలియకుండా బాప్తిస్మాలు పొందారా? ఆ ఎసెన్స్ తెలుసు కదండి, సబ్జెక్ట్ తెలుసు కదండి మాకంటారా? ప్రభు ద్వారా మాకు రక్షణ, పాపక్షమాపణ లభిస్తుంది, నిత్య జీవితం వస్తుందన్న సబ్జెక్ట్ తెలుసు కదండి, ఇంక అంతకుమించి తెలియాల్సిందే ఉందంటారా? అలా అయితే ఓకే, రైట్. బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుండి
బ్యాప్టిజం అని ఇంగ్లీష్ పదం వచ్చింది. బ్యాప్టిజం అంటే అర్థం ఏంటి తెలుసా? టు ఇమ్మర్స్ ఇన్ వాటర్ అంటే నీటిలో సమాధి చేయుట. టు ఇమ్మర్స్ ఇన్ వాటర్ అంటే అర్థం ఏంటి? నీటిలో సమాధి చేయుట. పాతవి గతించెను సమస్తము కొత్తవాయెను. పాతవి గతించెను, నీటిలో నిన్ను సమాధి చేయడానికి తీసుకెళ్తున్నారు. ఎవరినైనా పాడిగట్టి పడుకోబెట్టి పువ్వులు చల్లుతూ చెల్లర చల్లుతూ ముందు ఏడుస్తూ అందరూ మోసుకుని వెళ్తున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది దృశ్యం? భయంకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. అమ్మో ఎవరో మన ఊళ్ళో, అప్పుడే మన ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం అనుకోండి, అప్పుడే అది మనకి ఎంటర్ అవుతుంది అనుకోండి, గుండె లబ్డబ్బంటే అమ్మో మన ఊళ్ళో ఎవడో పోయాడని. మన ఊళ్ళో ఎవడో పోయాడు, జనం అందరూ మోసుకెళ్తున్నారు, ఎవరినో తీసుకెళ్తున్నారు, మన ఊళ్ళో ఎవడో పోయాడు, ఎవడబ్బా అన్న ఉత్సుకత మొదలైపోతుంది. ముందు మన బంధువా, నాకు ఫోన్ రాలేదు, అమ్మో స్విచ్ ఆఫ్లో పెట్టాను, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది, నాకు చేసే ఉంటారు, ఎవడింతకీ, మన ఇంట్లో వాడా, మన పక్కింటోడా, బంధువా, బయటోడా, ఫ్రెండా, ఎవడు, ఓ టెన్షన్ ఫీల్ అయిపోతుంటాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవర్రా బాబు అని అడుగుతాం. అప్పుడు ఎవడో పరిగెత్తుకొచ్చి మనల్ని పట్టుకొని, ఇంకేముందయ్యా, అన్యాయం చేసి పోయింది, అన్యాయం చేసి పోయాడు, ఇంకేమీ లేదు అనేసరికి నువ్వు కూడా ఒకవేళ మీ వాళ్ళు అయితే అక్కడే కొప్పుకోల్పోతాం. ఇప్పుడు ఆ యాత్ర కొనసాగుతుంది చూసావు, శవయాత్ర. నిన్ను బాప్తిస్మానికి తీసుకెళ్లేది కూడా అలాంటిదే. ఏ యాత్రది? శవయాత్ర. ఏందండి ఇది, బాప్తిస్మానికి తీసుకెళ్తే శవయాత్రతో పోలుస్తున్నారంటావా? ఖచ్చితం బాప్తిస్మానికి తీసుకెళ్లే వాడిని కూడా సమాధి చేయడానికే తీసుకెళ్తున్నారు, చచ్చిపోయిన వాడిని కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సమాధి చేయడానికే తీసుకెళ్తున్నారు. అందుకే పాతవి గతించెను. ఆ చచ్చిపోయిన వాడిని మళ్ళీ వెనక్కి తీసుకురారు, కానీ బాప్తిస్మానికి తీసుకెళ్లేవాడిని మాత్రం మళ్ళీ ఏం చేస్తారు? వెనక్కి తీసుకొస్తారు. వెనక్కి వచ్చేవాడు ఎవరు అంటే తిరిగి జన్మించిన వాడు. ముందెళ్ళిన వాడు ఎవడు అంటే లోకములో అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును తిరిగి బ్రతికించెను. చూసారా? మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. అలా చచ్చిన వారముగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తిరిగి బ్రతికింపజేసేదే బాప్తిస్మం. దానికి ముందు పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? వాక్యం విన్న తర్వాత నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుంది, నీ ఆలోచన విధానం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది, నీ కన్న తండ్రికి విరోధంగా నువ్వు ఎన్ని నీచమైన కార్యాలు చేశావో, నువ్వు ఎన్ని నీచమైన క్రియలు చేశావో, నువ్వెన్ని పాపపు వాంఛలతో రగిలిపోయావో, నేటికి ఎలాంటి భ్రష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నావో, ఇవన్నీ వాక్యం నీ హృదయాల్లోనికి వెళ్ళి నీ హృదయాన్ని పొడుస్తోంది. వాక్యం పొడుస్తోంది, అది నిన్ను మారు మనస్సు పొందమని ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ వాక్యం, సువార్త, ఆ సువార్త ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ హృదయాలలోనికి ఆ సువార్త వెళ్ళి వాళ్ళని మారు మనస్సు పొందమని ప్రేరేపిస్తుంది, వాళ్ళని పొడుస్తుంది, వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తుంది. దేవుడు చేసినటువంటి ఆ గాయం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ ఆత్మను రక్షిస్తోంది. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా వారు హృదయములో పొడువబడి, వాక్యం విన్న తర్వాత ఏమయ్యారట వాళ్ళు? వారు హృదయములో ఏమయ్యారు? పొడువబడ్డారట. వాక్యం విన్న తర్వాత పొడువబడి అపోస్తలులను అడుగుతున్నారట, అయ్యా మేమేమి చేతుము అడుగుతున్నారట అపోస్తలులను. ఏమని? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం ఏమనుంది అక్కడ? వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అనగా పుట్టినట్లు ఏముంది చూడండి, మూల భాషలో పుట్టినట్లు ఏమనుంది? పొడువబడి. నొచ్చుకొని అంటే అర్థం ఏంటి? పొడువబడి. వాక్యం విన్న తర్వాత ఆ ప్రేరణ నీకు కలుగుతుంది, అయ్యో నేను పాపిని కదా, నేను పాపిని కదా, మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలియదు కదా,
ఈ క్షణంలో నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి, ఈ క్షణంలో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, నా ఆత్మీయ స్థితి ఏంటి ఇప్పుడు? ఓ యవనస్తురాలా నీ ధైర్యం ఏంటి, ఓ యవనస్తుడా నీ ధైర్యం ఏంటి? ఒకడంటాడు కదా, అంటే చిన్ని చిన్ని ఉన్నాయి బ్రదర్, అవి మానేసి అప్పుడు తీసుకుందామని బ్రదర్ అంటాడు. ఏమున్నాయట? చిన్ని చిన్ని ఉన్నాయట. ఇప్పుడు చిన్ని చిన్ని ఉన్నాయంటే ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మ పెళ్లి చేసేయమంటావా అంటే ఉండండి, రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, జాగ్రత్తగా అవి క్లియర్ చేసుకుని అప్పుడు ఇటు తాళి కట్టించుకుంటాను అందనుకో, అది చేసుకుంటాడా, చేసుకుంటాడా? రెండు మూడు వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయండి, రెండు మూడు ఉన్నాయి, ఇంకా చాటింగ్లు నడుస్తున్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత, అవన్నీ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు నీ చేతే తాళి కట్టించుకుంటా, ఏం కంగారు పడకు, నీ చేత కట్టించుకుంటా తాళి, నిన్నే చేసుకుంటా పెళ్ళి. కానీ ఈ మూడు అకౌంట్లు కొంతకాలం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, పాపం వాళ్ళు ఫీల్ అవుతారని. అసలు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆడు ముందుకు రావడమే గొప్ప విషయం కదా. అప్పుడు నువ్వేం చేయాలి? కన్నీరు విడుస్తూ వెళ్ళి అతని పాదాల మీద పడి, నాలాంటి చెడిపోయిన దాన్ని, నాలాంటి చెడిపోయిన మనస్తత్వం కలిగిన వాడిని నువ్వు అంగీకరిస్తున్నావా ప్రభువా అని ఆయన పాదాల మీద పడి ఆయన చెంతకెళ్లాల్సింది పోయి ఏమని చెప్తున్నారు? ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి బ్రదర్, చిన్న చిన్నవి, అవన్నీ సెటిల్ చేసుకుని వస్తాం. అబ్బే అప్పుడే ఎలా అంటే ఎలా, అంతవరకు వాక్యానికి వస్తుంటాం, అంతవరకు చర్చికి వస్తుంటాం, అంతవరకు ఇలా సభలకు వచ్చి కూర్చుని పోతుంటాం, అంతవరకు ఏదో టెంపరీ జాబ్ లాగా, ఆ తర్వాత పర్మనెంట్ జాబ్కి వస్తాం. ఏమన్నా బాగుందండి, ఎవరన్నా రాణిస్తారా? అప్పుడప్పుడు అత్తారింటికి వస్తుంటామండి, పెళ్ళి అవ్వలేదు కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుందట, అత్తారింటికి వస్తుంటామండి, మామయ్య గారు వస్తామండి, కంగారు పడకండి, అత్తయ్య గారు అప్పుడప్పుడు వస్తుంటాను, కంగారు పడకండి, పెళ్లి చేసుకుందాంలేండి, అంటే రెండు మూడు అకౌంట్లు ఉన్నాయి మెయింటైన్ చేస్తున్నాను, కంగారు పడకండి, వస్తుంటాను అప్పుడప్పుడు అందనుకోండి అమ్మాయి, రాణిస్తారా అత్తారు మాంగారు, చేసుకుంటారు పెళ్ళి, అవ్వదు కదా. మరి మీరు చెప్పేది అలా లేదా, అసహ్యంగా రోగివి నువ్వు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నావు, అంబులెన్స్ రెడీగా ఉంది, ఎప్పుడు చస్తావో తెలీదు, రక్తం పోతుంది అంటే టైం అయిపోతుంది, రక్తం పోతుంది అంటే అర్థం ఏంటి, రక్తం పోతుంది అంటే అర్థం ఏంటి, దినాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి అంటే నీ ఆయుష్కాలం ఏమైపోతుంది, తరిగిపోతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందని ఓ తెగ సంబరపడిపోతుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి తెలుసా అని అడుగుతాను. ఏంటి బాబు అంటారు, నీ జేబులో 10 రూపాయలు ఉన్నాయనుకో, 5 రూపాయలు పడిపోయినాయి అనుకో, ఏం చేస్తావు, హ్యాపీ హ్యాపీ అంటావా, ఇంకా 5 ఉన్నాయిరా బాబు అని ఆలోచిస్తావా, సరే ఇంకో రూపాయి పడిపోయింది మళ్ళీ ఏం చేస్తావు, ఇంకెన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకో, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి అంటే నీకు పోయే కాలం దగ్గర పడుతుందని అర్థం. అర్థమైందా? ఫ్రాంక్గా మాట్లాడుకుంటే హాస్పిటల్లో రోగి ఉన్నాడు అనుకో, డాక్టర్ గారు అంటారు ఇంకా టైం లేదండి, ఓ 10 రోజులు ఉంటాడేమో అంతే, కావాల్సింది పెట్టేయండి అన్నాడు అనుకోండి డాక్టరు, ఎన్ని రోజులు ఉంది అక్కడ మనకి, 10 రోజులు. ఒక రోజుకి అడవగానే రోగి పండగ చేసేసుకుంటాడు అనుకో, ఆహా ఇంకెన్నున్నాయి నాకు, 10 రోజు వచ్చింది, హ్యాపీ 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 అంటాడు అనుకో, రే బాబు ఒకటి పోయిందిరా బాబు అనాలి, మళ్ళీ ఇంకో రోజు పోయాక ఇంక 8 ఉన్నాయి, ఓ హ్యాపీ 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 గుడ్ బై, 9 గుడ్ బై, 8 వచ్చింది, 9 గుడ్ బై అన్నాడు అనుకో, మరి ఏంది, ఇంక 7 ఉన్నాయి, ఇంక 6, ఇంక 5, ఇంక 4, ఇంక 3, ఇంక 2, ఆ 1 కూడా పోయింది, ఇప్పుడు ఏంటి, ఇంకా ఏమి లేదు, ఇంకా పెట్టి సర్దేయడమే. అది అర్థం కాక మనోళ్ళు ఓ హ్యాపీ హ్యాపీ హ్యాపీ, బ్రతుకు బాగు చేసుకుంటే హ్యాపీ, బ్రతుకు బాగు చేసుకోకపోతే బీపీ, నో హ్యాపీ. కానీ ఏమనుకుంటారంటే బ్రతుకు బాగవలేదు, వాక్యంలో స్థిరపడలేదు, దేవుని దగ్గర అంగీకరింపబడలేదు, ఆయన కుమారుడుగా మారలేదు, ఆయన కుమార్తెగా మారలేదు. మీరు బాధపడినా సరే ఇక్కడ ఎవడైనా బాప్తిస్మం పొందని వారు ఉంటే గనుక మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాదు. మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, ఇది నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో, రోమపత్రిక 8వ అధ్యాయం, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉందరు, దేవుని కుమారులై ఉందరు. ఉందా బైబిల్లో, మీ బైబిల్లో
రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. యాలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఎప్పుడైతే మీరు బాప్తిస్మలో సమాధికి వెళుతుంటారో, మిమ్మల్ని సమాధికి తీసుకెళ్ళిపోతుంది, సంఘం తీసుకెళ్తుంది సమాధికి, కొత్త వ్యక్తిని సంఘ కాపరి లేదా బోధకుడు లేదా సువార్తికుడు సంఘము కలిసి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? కాలువ దగ్గర తీసుకెళ్తారు, నీళ్ళ తొట్టి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళి రక్షణ ప్రమాణం నీ చేత చేయిస్తారు, ఒప్పుకోలుంటుంది. అప్పటికే హృదయంలో విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తప్త హృదయంతో ప్రభు పాదాల చెంత క్షమ కోరుతుంటావు. బాప్తిస్మం అంటే అదేదో ఫ్యాషన్ కాదండి, సరదాగా తీసుకునేది కాదు. అలాగే బాప్తిస్మం అంటే పెళ్ళికి తీసుకునేది కాదు. ఇదో జబ్బు మళ్ళీ, పెళ్ళికి ఏందో బాప్తిస్మం నాకు అర్థం కాదు. పెళ్ళికి బాప్తిస్మానికి ఎక్కడైనా సంబంధం ఉందా? ఉందా? లేదు. పెళ్ళి వేరు, బాప్తిస్మం వేరు. ఇప్పుడు బాప్తిస్మం అంటే శవయాత్ర, పెళ్ళి అంటే ఈ శవయాత్ర పెళ్ళికి పెట్టడం ఏమైనా బాగుందా? పెళ్లి కూతుర్ని పల్లకిలే తీసుకొస్తే బాగుంటుంది, పాడి మీద తీసుకొస్తే అసహ్యంగా ఉంటుంది. పాడి మీద పడుకోబెట్టి పెళ్లి కూతుర్ని దండోటి వేసి పువ్వులు చల్లుతూ చిల్లర చల్లుతూ తీసుకొచ్చారనుకోండి, పెళ్లి కొడుకు ఇంటికి గుండాకి చచ్చిపోతారు అందరూ. ఇదేందయ్య బాబు, స్వభావాన్ని పెళ్లి కూతుర్ని తీసుకొస్తారని శవాన్ని తీసుకొచ్చారని అనుకుంటారు. కాబట్టి దానికి దీనికి సెట్ అవ్వదు నాయన. బాప్తిస్మం బాప్తిస్మే, పెళ్ళి పెళ్ళే, దాన్ని దీన్ని కలపకండి. ఆ రెండు భిన్న ధ్రువాలు, రెండు కలవు. బాప్తిస్మం అనేది అది అపరాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ఇప్పుడు కూడా తీసేసుకోవచ్చు. నువ్వు మారు మనసు పొందితే ఫిలిప్పు నపుంసకుడికి సువార్త తర్వాత నపుంసకుడు ఏమన్నాడు చెప్పండి, మీరు చెప్పండి, బైబిల్ తెలిస్తే ఏమన్నాడు నపుంసకుడు? ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి. చూసారా? ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి. అర్ధరాత్రం లేదు, అపరాత్రం లేదు, ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే, మారు మనస్సు నీ హృదయంలోనికి వస్తే, నువ్వు పాపివి అని నీకు అర్థమైతే చాలు, ఇమ్మీడియట్గా వాడలోనికి వెళ్ళాలి, రక్షణ వాడలోనికి. జలప్రలయం రాబోతుంది. నోవహు పనిలో ఉన్నాడు, నోవహు పనిలో ఉన్నాడు, నోవహు కుటుంబం పనిలో ఉంది, దేవుని ఆత్మ ప్రకటన జరుగుతుంది. రండి, ప్రళయంలో కొట్టుకుపోకుండా ముందే జాగ్రత్త పడండి, వచ్చి ఇందులో ప్రవేశించండి. బాప్తిస్మము నాకు సాదృశ్యమే ఆ రక్షణ ఓడ. కానీ వచ్చారా ఎవరైనా? ఆ ఫ్యామిలీ తప్ప ఎవరు రాలేదట. ఎంత పొగరు వాళ్ళు అనుకుని ఉంటారు మనకులాగే, ఇంకా టైం ఉందిలే, ఒక నిజమే అయితే కనుక తొందరగా పరిగెత్తుకొచ్చేసి ఇందులో దూకేద్దాం, ఏ ఇబ్బంది లేదు, మనం గజీతగళ్ళం కదా, ఎలా అయినా తప్పించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనుకున్నారన్నమాట వాళ్ళు. అలా అనుకునే పొగరెక్కిపోయి ఆ చూద్దాంలే, కంగారే ఉందిలే, ఆ పర్లేదులే అనుకొని మొత్తం మీద సమయం అలా వృధా చేసుకుంటూ, ఇంకా మీరు చెప్పినట్టే ఇంకా కొన్ని ఉన్నాయండి, ఆ కొన్ని అలాగే ఉంచుకో, దాచుకో, బ్యాంకులో పెట్టుకో, కొన్ని అలాగే బ్యాంకులో పెట్టుకుని ఇంకా వడ్డీ పెంచుకో, మంచిదే నీకు, అది చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకరోజు పళ్ళు కొరకడానికి ఏడవడానికి పనికొస్తాయి అవి. అక్కడ ఏడ్చుటయు అందుకు పనికొస్తాయి, దాచుకో. ఇంకా కొనుక్కొని ఉన్నాయండి అంటారు. ఇంకొక ఆవిడ అంటది కదా, అంటే అమ్మాయికి పెళ్ళయ్యాక తీసుకుందామనండి. అమ్మాయి పెళ్ళికి నీ సావుకి సంబంధం ఏంటి? నాకు అర్థం కాదు. నీకు మారు మనసు వస్తే హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మాయి పెళ్ళేకి వెళ్తానులేండి హాస్పిటల్కి అంబులెన్స్ని పంపించండి అంటావా? హార్ట్ అటాక్ వస్తే అమ్మాయి పెళ్ళాక హాస్పిటల్కి వెళ్తానండి అంబులెన్స్ని పంపించండి అంటావా? ఇమీడియట్గా తీసుకెళ్ళిపోమంటావా? తాలిగట్టే టైం ఇంకో 10 నిమిషాలు ఉందనగా నీకు హార్ట్ అటాక్ వచ్చినా ముందు తాలిగట్టాకి వెళ్తావా, లేకపోతే ముందే నన్ను తీసిపోండి బాబు అంటావా? హార్ట్ అటాక్ వస్తే చూసావా ఎంత ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటున్నావో. అక్కడ పెళ్ళా, ఫంక్షనా, ఇళ్లలో దిగడమా, లేకపోతే ఇంకోటి ఇవేం చూడవు. హార్ట్ అటాక్ వచ్చిందంటే ముందు బతుకుంటే బలుసోకి దీన్ని బతకొచ్చు, ముందు బతకాలంతే.
బతకడం కోసం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. రక్షణ అంత ఇంపార్టెంట్ నీ జీవితానికి. ఆ రోజు జలప్రలయంలో కొట్టుకుపోయిన వాళ్ళందరూ ఇలాగే ఏడ్చుంటారు, అయ్యో 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 అని తల బాదుకుని ఏడ్చుంటారు. ఎందుకంటే ఒక్కసారి తలుపు వేసేసిన తర్వాత దేవుడు మరలా తీయడు. ఈరోజు సమాజం ఏదో అనుకుంటుంది సువార్త అంటే ఏదో వెటకారంగా ఉంది సమాజానికి, సువార్త అంటే ఏదో బతిమాలేదు అనుకుంటుంది సమాజం. నోవహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని దినములలోనూ అలాగే ఉండును. ఆ దినము వచ్చి వరకు వారు ఎరుగక ఉండిరట, తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచు సంతోషించుచు ఆనందించుచు. ఇప్పుడు చూడండి, మీరు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో లోకాన్ని, అలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, పోయే కాలం ఏం చెప్పిరాదు, ఉగ్రత కూడా చెప్పిరాదు. అసలు మరణానికి వయస్సుతో సంబంధం లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంకా చిన్నపిల్లనే కదా, నేను ఇంకా చిన్నపిల్లనే కదా, నేను ఇంకా టీనేజ్లోనే ఉన్నాను కదా, ఇంకా నాకు 100 ఏళ్ళ వయసు ఉంది కదా. ఎవరు చెప్పాడు నీకు 100 ఏళ్ళు ఉందని? నీకు రాసి ఇచ్చారా? పుట్టినప్పుడు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారా డాక్టరు నువ్వు 100 ఏళ్ళు బతుకుతావని? ఏదో పనికిమాలి జ్యోతిష్కుడు ఎవడన్నా చెప్పాడా చేతిలో గీత చూసి? వాడు ఎప్పుడు చేస్తాడో వాడికే తెలీదు. నీకు ఆయుష్ రేఖ చూసి నీకు ఆయుష్ ఎంత అని చెప్తాడు. అలాంటి పనికిమాలిన జ్యోతిష్కులు మాట్లాడమని నమ్ముతున్నావా? రేపేమి సంభవించునో, రేపు ఏమి సంభవించునో నీకు తెలీదు. నువ్వు ఇంతలో కనబడుతున్నావు, అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. ఏంటి నీ మొండి ధైర్యం? నీ కొరకు ఓడ సిద్ధంగా ఉంటే ఆ ఓడలోనికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రభు కొరకు బ్రతకకుండా ఇంకా లోకం కొరకు బ్రతుకుతూ ప్రభువునందు ఆనందించకుండా లోకనందే ఆనందిస్తూ ప్రభువుకి నీ జీవితాన్ని హృదయాన్ని సమర్పించకుండా లోకానికే నీ జీవితాన్ని హృదయాన్ని ఇస్తూ ఇంకా గొంగళి పురుగులాగే బతుకుతున్నావు. కానీ వాక్యం విన్న తర్వాత నీలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలా ఉండాలో తెలుసా? ఆ మార్పు ఎలా ఉండాలో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. దుఃఖం మనసులో నుండి రావాలి. చేసిన పాపాన్ని బట్టి చింతించాలి. ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరాలి. పశ్చాత్తప్త హృదయం. వాక్యాన్ని విన్న తర్వాత ప్రభువుకు నువ్వు చేసిన అన్యాయం గుర్తు రావాలి. ప్రభువుకు నువ్వు వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకు గుర్తు రావాలి. ప్రభుకు అవమానాన్ని తీసుకొస్తూ జీవించిన జీవితం గుర్తు రావాలి. ఆయన నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో గుర్తు రావాలి. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నీకు గుర్తు రావాలి. ఆయన నీ కోసం ఎంత పరితపించాడో గుర్తు రావాలి. ఆయన నీ రక్షణ కోసం ఎంత ఆలోచించాడో గుర్తు రావాలి. ఇవేవి గుర్తు రాకుండా, ఇవేవి మైండ్లో లేకుండా ఇంకా గొంగళ పురుగు జీవితమే, గొంగళ పురుగు జీవితమే జీవిస్తే, గొంగళ పురుగు ఉందంటే ఆకులు ఏం చేస్తుంది? తినేస్తుంది. కన్నాలు కన్నాలు ఏమైనా అందంగా ఉంటుందా? గొంగళ పురుగులు పెట్టిన పాదు చూడండి ఏమైనా బాగుంటుందా చూడడానికి? అలాగే మీరు కూడా చీకటి లోకంలో బ్రతుకుతున్నప్పుడు మీరున్న పరిసరాలు కూడా అలాగే ఉంటాయి. మీరున్న పరిసరాలు చూసి ఎవడో ఆహ్వాన్ ఆ తోటని పాడు చేసే పురుగులు మీరు తోటను పాడు చేసే స్థితిలో ఉన్నారు. దేవుని తోటను పాడు చేసేవారుగా ఉన్నారు. దేవుని తోటలో గొంగళ పురుగులుగా ఉన్నారు. మీరు పాడు చేస్తున్నారు. ఎంతకాలం ఇంకా ఈ జీవితం? ఎంతకాలం నీ రహస్య జీవితం? ఎంతకాలం నీ రహస్య పాపాలు? ఎంతకాలం ప్రభువును శోధించే జీవితం? ఎంతకాలం ప్రభువును బాధించే జీవితం? ఎంతకాలం ప్రభువుని ఇబ్బంది పెట్టే జీవితం? నీకు అర్థం కావట్లేదా? రేపో మాపో గుండె ఆగిపోతే 19 ఏళ్ళ అమ్మాయి, మా బంధువుల అమ్మాయి 19 ఏళ్ళు, క్షమించండి 17 ఏళ్ళు, ఇంటర్ చదువుతోంది, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి, మా బంధువుల అమ్మాయి, వరుసకు నా అన్నయ్య కూతురు అవుతుంది. కాలేజీకి వెళ్ళింది, ఫోన్ చేసింది, నాన్నగారు తలపోటు వస్తుందండి అని. వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళారు. ఏందమ్మా పాపకు తలపోటు వస్తుందట అని అప్పుడే ఫోన్ చేసింది, అంతకుముందు ఎప్పుడు చేయలే. ఫోన్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తలపోటుగా ఉందటండి, పాపకి విపరీతంగా వస్తుందట, తట్టుకోలేకపోతుందట అని.
తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఇమ్మీడియట్గా కాకినాడ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ పని వేయలేదనేసరికి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా కాకినాడ తీసుకెళ్ళారు. ఆ కాకినాడలో అడ్మిట్ చేసుకున్నారు. సరిగ్గా ఆ రోజు గడిచింది, మర్నాడు చనిపోయింది. ఎందుకు చనిపోయిందో ఇప్పటికీ తెలియదు, నిజంగా తెలియదు. డాక్టర్లను అడిగితే తెలియదని అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి తలపోటు వచ్చి చచ్చిపోవడం ఏంటండి, ఏమైందంటే ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పటికీ అదొక మిస్టరీ. లోపల ఏం జరిగిందో కూడా తెలియదు, లోపల ఏమైందో తెలియదు. వయసు ఎంత అమ్మాయికి? 17 ఏళ్ళు. ఏం చూసింది జీవితాన్ని అంటే, దేవుడు నీకు సమయం అంతవరకే ఇచ్చాడన్నమాట. దేవుడు నీకు సమయం అంతవరకే ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ నా సమయాన్ని పొడిగించుకునే శక్తి మనకు లేదు కదా. ఆయుష్ అనేది మన చేతుల్లో ఉందా? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారంటాడు. వాడు అంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుము అంటే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీకు డెడ్ లైన్. ఈ రోజే నీ ప్రాణాన్ని తీసివేసే రోజు. ఈరోజే నువ్వు నీ ప్రాణంతో మాట్లాడుకుంటున్నావు. ఓ మనిషి నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. ఓ మనిషి నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో నీకు తెలియదు. ఓ మనిషి నువ్వు ఎప్పుడు నువ్వు నీ స్థలాన్ని ఖాళీ చేస్తావో నీకు తెలియదు. ఒక్కసారి నీ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే మరలా నీ స్థలాన్ని నువ్వు చూడలేవు. యోబు గ్రంథం చూడండి, ఎంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం, యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చూసారా? వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతున్నారట. ఎంత టైం పడుతుందట పాతాళానికి వెళ్ళిపోవడానికి వాళ్ళకి? ఎంత టైం పడుతుంది పాతాళానికి వెళ్ళిపోవడానికి? ఒక్క క్షణం, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. అంటే మానవుడు ఇలా మరణిస్తే అలా ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిత్యాగ్నికి వెళ్ళిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు, బాధ అనుభవించడానికి వెళ్ళిపోతాడు. మరి అలాంటప్పుడు రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది. ఇంకా గొంగళ పురుగులాగే బ్రతుకుతావా? వాక్యం వినబడింది, వాక్యం వినబడిన తర్వాత నీకు నువ్వే సమాధిని సిద్ధం చేసుకోవాలి. సమాధిని ఎవడో సిద్ధం చేయడు. పాస్టర్ గారు వచ్చి నువ్వు బాప్తిజం పొందుతావా అని అడగకూడదు, అది పాపం. నువ్వే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమడగాలి, ఏమవ్వాలి, ఏమడగాలి? అయ్యా నేను మారు మనస్సు పొందాను, నాకేం కావాలి? బాప్తిజం కావాలి. దానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండవు, మళ్ళీ చెప్తున్నా, దానికి ఎలాంటి టైమింగ్స్ ఉండవు. కోటాల్లో తీసుకుంటా, జనవరి 1కి తీసుకుంటా, డిసెంబర్ 31కి తీసుకుంటా, అలాంటివే ఉండవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడు మారు మనస్సు వస్తే అప్పుడే నువ్వు దేనికి సిద్ధపడాలి? రక్షణకు సిద్ధపడాలి. ఆ రక్షణ వాడలోనికి పరుగెత్తాలి, పరుగెత్తాలి. అది మంచిది, చెడ్డది కాదు. కొంతమంది అంటారు కదా, నాకు నేరుగా పాపాన్ని జయించి బాప్తిజం తీసింది, నీ తర్వాది. నీకు నువ్వుగా పాపాన్ని జయిస్తే ఇక పరిశుద్ధాత్మ సహాయం నీకెందుకు? నువ్వు మారు మనసు పొందు చాలు, పాపాన్ని జయించడం నీ వల్ల కాదు. అందుకే నీకు ఆయన ఎవరినిస్తాడు తోడుగా? పరిశుద్ధాత్మనిస్తాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు గనుక, ఆయన సహవాసంలోనూ ఉంటావు గనుక, వాక్యపు వెలుగులో నడుస్తావు గనుక, పాపము నుండి నిన్ను వేరు చేసే పని ఆయన నీకు, ఆ బాధ్యతలో నిన్ను నడిపిస్తాడు, ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. నువ్వు బాప్తిస్మం పొందనంత వరకు నీ మీద దురాత్మ ఏలుబడి చేస్తుంది. నువ్వు బాప్తిస్మంలోనికి రానంత వరకు నీ మీద పరిశుద్ధాత్మకు అధికారం ఉండదు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ ఏమై ఉంటారు? దేవుని కుమారులై ఉంటారు. ఇప్పుడు నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే పశ్చాత్తప్త హృదయం, విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన మనస్సు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నువ్వు ఇచ్చిన భాగ్యం నాకు కావాలి, త్వర త్వరగా నన్ను తీసుకెళ్ళండి బాబోయ్ అనేంతటి ఆసక్తి నీలో మొదలవ్వాలి. నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి? ఆ రోజు ఎంత కంగారు పడిపోయాడండి నపుంసకుడు. ఆయన ఏమైనా చిన్నోడు అనుకుంటున్నావా? ఆర్థిక మంత్రి, ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి, రథాల మీద తిరుగుతాడు, డబ్బు కొదువు లేదు, పలుకుబడి కొదువు లేదు, పేరు కొదువు లేదు,
తిండికి కొదువు లేదు, బట్టకు కొదువు లేదు, దేనికి కొదువు లేదు. అంత గొప్ప స్థితిలో ఉన్న ఆర్థిక మంత్రే పిలిప్పు ద్వారా సువార్త విన్న తర్వాత తాను పాపినని గ్రహించాడు. అమ్మో, ఇప్పుడు మరణిస్తే వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతానని భయపడ్డాడు. ఇమ్మీడియట్గా పిలుపుతో అంటాడు, ఇవిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అంటాడు. అంత స్పీడ్గా ఉండాలి బాప్తిస్మం దగ్గర, ముద్దు నిద్ర పనికిరాదు. విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తప్త హృదయంతో ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కనికరించు, అవకాశం ఇప్పించు, నేను వస్తున్నాను, నా యుద్ధకు వచ్చేవాని నేను ఎంత మాత్రము త్రోసివేయను, ప్రభువా నేను వస్తున్నాను, ఈ రాత్రే వస్తున్నాను ప్రభువా, నాకు నూతన జన్మ కావాలి, నూతన జీవితం కావాలి. గ్రద్దను నెత్తుకుపోకుండునట్లు పరుగున నేను తల్లి రెక్కల నీడకు వెళ్ళిపోవాలని కోడి పిల్లలు అయితే పరుగులు తీస్తోందో, అలా నువ్వు రక్షణలోనికి పరుగెత్తాలి, రక్షణ కొరకు పరుగెత్తాలి. అయ్యగారు ఆలస్యం చేస్తున్నా, బాబు మీరు ఆలస్యం చేయకండి, ఇప్పుడే ఈ క్షణమే, అలా కాదమ్మా పొద్దునిస్తానులే అన్నా కూడా లేదు బాబు, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఈ క్షణమే, ఈ క్షణంలోనే, ఎందుకంటే రేపేమి సంభవించునో నాకు తెలీదు. రక్షణలోనికి ప్రవేశించకుండా నేను మరణిస్తే ఆ భాగ్యాన్ని నేను సొంతం చేసుకోలేనేమో. అందుకే చూసారా, రాత్రికి రాత్రే బాప్తిస్మాలు తీసుకున్నారు. తడవు చేయుట ఎందుకు, లేచి నీ పాపములు కడిగి వేసుకొనుము అని ఉంది బైబిల్లో. అలానే ఉందా? తడవు చేయుట ఎందుకు, లేచి నీ పాపములు కడిగి వేసుకొనుము అన్నాడు. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తప్త హృదయంతో ప్రభు పాదాల చెంతకు వెళ్ళి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా పాపపు జీవితానికి ఈరోజుతో ముగింపు పలుకుతున్నాను, ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఇదే, కొత్తదేమీ లేదు, అదే జీవితం, అలాగే బురదలో దొరిలే పందిలాగా ఆ బ్రతుకును అలాగే కొనసాగించాలి, ఇప్పుడు నేను నా సమాధిని నిర్మించుకోవాలి. ఇప్పుడు గొంగళి పురుగులో మార్పు మొదలైంది. గొంగళి పురుగులో ఏం మొదలైంది? మార్పు మొదలైంది. వెంటనే ఏం చేస్తుందో తెలుసా? సెక్యూర్గా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటుంది, ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోద్ది. ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? తన సమాధిని తానే నిర్మించుకోవటం మొదలు పెడుతుంది. అలా తన సమాధిని తానే నిర్మించుకుని ఒక గూడు అల్లుకున్న తర్వాత, ఒక గూడు కట్టుకున్న తర్వాత, ఆ గూడులో సజీవ సమాధి అయిపోద్ది. అది ఎండిపోద్ది లోపల. అదే దేహం. ఒక విత్తనం ఎలా అయితే మట్టి లోపలికి వెళ్ళిపోయి మరలా మొలకగా కొత్తగా బయటకు వస్తుందో, కొత్త ఆకారంతో బయటకు వస్తుందో, అప్పటి వరకు అందరూ అసహించుకుంటున్నాం కదా గొంగళి పురుగుని, చిచ్చి అన్నారు కదా. ఇప్పుడు మీరే ఏమన్నారు? చిచి అన్నారు. ఎవరైనా పెంచుకుంటారా, ఎవరైనా మీద వేసుకుంటారా, మొహం మీద పెట్టుకుంటారా అంటే, ఎవడు బాబోయ్ దరిద్రం మాకొద్దు, చేతి మీద పెట్టుకుంటారా, చిచ్చి చిచ్చి మాకొద్దు అంటారు. అలా అందరి చేత చిచ్చి 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 అనిపించుకున్న అదే గొంగళి పురుగు, నీ చేత చీదరింపబడిన అదే గొంగళి పురుగు, నీ చేత అసహింపబడిన అదే గొంగళి పురుగు, చాలా నీచంగా ఇచ్చిన అదే గొంగళి పురుగు సమాధికి వెళ్ళిన తర్వాత సమాధిని చీల్చుకుని బయటకు వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? రంగురంగుల సీతాకోక చిలుకగా వస్తుంది. అదే మనిషి రూపాంతరం చెందుతున్నాడు. బాప్తిస్మం అంటే అదే. ఇది మతం మారడం కాదు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం. మతోన్మాదులందరికీ ఇలాగే చెప్పాలి. ఒక క్రైస్తవుడుగా ఒక అన్యజనుడు క్రైస్తవ్యులకు వచ్చాడంటే, ఒకడు బాప్తిస్మానికి సిద్ధపడ్డాడంటే, ఒకడు సువార్త విని తన సమాధికి తానే సిద్ధపడ్డాడంటే, దాని అర్థం ఏంటో తెలుసా? గొంగళి పురుగు తన సమాధి తానే కట్టుకొని రంగు 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 రెక్కల సీతాకోక చిలుకగా ఎగరటం. ఇప్పుడు అదే సీతాకోక చిలక నీ మీద వాళ్తానంటే వద్దంటావా? నీ చేతి మీద వాళ్తానంటే వద్దంటావా? వద్దను, వాళ్ళమంటావు.
నీ బుగ్గ మీద వాళ్తానంటే వద్దంటావా? వద్దనో. నీ తల మీద వాళ్తానంటే వద్దంటావా? వద్దనో. బెడ్రూమ్లో అందంగా గోడ అలంకరించుకోవడానికి ఏ ఫోటోలు వాడతావు? కిట్లు వచ్చేవా ఆ మధ్యకాలంలో, చిన్న చిన్న సీతాకోక చిలుకల కిట్లు, 1 నుంచి 10 వరకు, చిన్నదా చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు సైజెస్. వాటిని అందంగా గోడ కంటించుకునేవారు. 1, 1, 1, 1 చూడగానే అందంగా సీతాకోక చిలుకల వరస కనబడేది. సీతాకోక చిలుక రంగులు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది, ఎంత ముద్దొస్తుంది. కానీ అదొకప్పుడు ఎవరు? అదొకప్పుడు దాని పూర్వపు జీవితం ఏంటి? గొంగళి పురుగు. దాని పూర్వపు జీవితం గొంగళి పురుగు. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. కానీ చీకట్లో నువ్వు ఎందుకు వెలుగులోనికి రాలేకపోతున్నావు? సంకల్పం చేసుకుంటే సాధించలేనిది ఏమైనా ఉందా? ప్రభు పాదాల చెంతకు వస్తే ఆయన సామర్థ్యం నీకు ఇవ్వడా? ఆయన శక్తిని నీకు ఇవ్వడా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టలేదా? ఆయన నీ ఆత్మను రక్షించాలని అనుకోలేదా? గట్టిగా మాట్లాడితే ఈరోజు ఈ రక్షణ సువార్తను నీ కోసమే ఎందుకు ఏర్పాటు చేశాడని అనుకోకూడదు. ఒక్కడైన నపుంసకుడు కోసం పిలుప్పుని పంపినవాడు, జైలు అధికారిని కాపాడటం కోసం పౌలు శీలల్ని పంపినవాడు, ఈరోజు నీకోసమే ఇక్కడ ఈ రక్షణ సువార్తను ఏర్పరిచాడేమో. నీ మరణం కూడా దగ్గర పడిందేమో, రేపు ఎల్లుండో ఉందేమో, ఎవడికి తెలుసు. ఈలోగా నిన్ను కాపాడుకోవాలని నీ తండ్రి ఆశిస్తున్నాడేమో, నీ టైం అయిపోతుందేమో. అందుకే ఇక్కడ ఈ సువార్త సభ ఏర్పాటు చేశాడేమో. అందుకే ఇంత అర్జెంటుగా నన్ను ఇక్కడికి రప్పించాడేమో. ఇంకో మీటింగ్ ఉన్నా కూడా ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళిపోవాల్సి, నేను ఫస్ట్ కమిట్ అయింది ఆ మీటింగ్, ఈ మీటింగ్ కాదు అసలు. కానీ నన్ను బలవంతంగా ఒప్పించారు. అన్నా ప్లీజ్ అన్నా, అరే ఒక్కరోజులో 2 మీటింగ్లు అయిందిరా, నైట్ అక్కడ లేట్ అయిపోద్ది కదా, ప్లీజ్ అన్నా, తప్పదన్నా అని బలవంతంగా. సర్లే, ఇది దేవుని సంకల్పం అని ఎందుకు అనుకోకూడదు? ఇది దేవుని ప్రణాళిక అని ఎందుకు అనుకోకూడదు? ఆయన నీకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఆ సహోదరుల్ని రేపాడేమో, కన్వీనర్ని రేపాడేమో దేవుడు. ఆ వాక్యం వాళ్ళకు వినిపింపజేయి. నీ సమయం అయిపోతుందేమో సోదరా, నీ సమయం అయిపోతుందేమో సోదరి, నీ మరణానికి ముందే గొంగళి పురుగుగా ఉన్న నువ్వు ఎలా మారాలి? సీతాకోక చిలుకగా మారాలి. నువ్వు మరణిస్తే సీతాకోక చిలుకగానే మరణించు, గొంగళి పురుగుగా మరణించుకు. నువ్వు మరణిస్తే సీతాకోకగానే మరణించు, సీతాకోక చిలుకగానే మరణించు. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, లోకములో ఉండి మృతులైన వారు దౌర్భాగ్యులు. ఎంతకాలం ఇంకా పాపపు లోకంలో ఆ గొంగళి పురుగు జీవితం బాగోదా జీవితం? అది చివరకు నీకు మిగిల్చేది వేదనే, అది చివరకు నీకు మిగిల్చేది బాధనే. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, దానివల్ల నీకేదో సంతోషం ఉందనుకుంటున్నావేమో, దానివల్ల నీకేదో ఆనందం ఉందనుకుంటున్నావేమో, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామేమో, ఇంకా కాలేజ్ ఫ్రెండ్సు, అక్కడ ఉన్న ఎంజాయ్మెంట్సు, అక్కడ ఉన్న పాపపు ఆలోచనలు, సీక్రెట్గా చేస్తున్న రహస్య కార్యాలు, ఎవరికి తెలియకుండా చీకటి గదుల్లో నడుపుతున్న వ్యవహారాలు, నీ శరీరాన్ని పాడు చేసుకోవడం, నీకు నచ్చినట్టుగా జీవించటం, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం, నువ్వు అనుకున్న మార్గాల్లో నిస్సంకోచంగా వెళ్ళిపోవడం. కానీ అన్నిటినీ ప్రభువు చూస్తున్నాడు, నువ్వు మారాలని కోరుతున్నాడు. ఆ మార్పు కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ మార్పు కోసమే ఈ వాక్యాన్ని నీ దగ్గరకు పంపించాడు. విని మారతావా సంతోషం? లేదా ఏదో ఒకరోజు అసలైన శవయాత్ర జరుగుతుంది. బాప్తిస్మంలో నువ్వు మరణించకపోతే, నిజంగానే మరణిస్తే నువ్వు చేసిన క్రియలకు ఫలితాన్ని అనుభవించడానికి నిత్యాగ్నికి వెళ్ళిపోవలసిన వాడవై, వెళ్ళిపోవలసిన దానమై ఉంటావు. ఆ రోజు ఎంత ఏడ్చినా మనం బయటికి రాలేం. అదే విషయాన్ని చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం చూద్దాం ఒక్కసారి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వచనం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వచనం అందరూ చదవాలి. ముఖ్యంగా యవనస్తులు, యవనస్తురాళ్ళు, ఎవరైతే బాప్తిస్మాన్ని నిరాకరించారో, ఎవరైతే బాప్తిస్మాన్ని తృణీకరించారో, ఎవరైతే రక్షణ పొందడానికి ఇష్టపడకుండా ఇంకా పాపపు లోకంలో ఇంకా గొంగళి పురుగు జీవితాన్ని జీవించాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు తప్పక చదవండి మాటలు. ఏమని ఉన్నాయి తెలుసా? అయ్యో, దేవుని ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. చూసారా, దేవుని ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను. ఇది దేవుని గద్దింపు కాదా? ఇప్పుడు మీకు వినబడుతున్నది, వాక్యం ద్వారా వినబడుతున్నది దేవుని గద్దింపు కాదా? కానీ తృణీకరిస్తుందట. మొండి హృదయం, బండ హృదయం,
హరుడు గట్టిన హృదయం చూద్దాంలే, కంగారు పడకంటది. అంతే, అపవాది అలాంటి ప్రేరణ కలిగిస్తుంది నీకు. ఎందుకంటే నువ్వు రక్షణలోకి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు, నువ్వు రక్షణ పొందటం వాడికి ఇష్టం లేదు, నువ్వు ప్రభువులో నూతనంగా జన్మించడం వాడికి ఇష్టం లేదు, ప్రభు కొరకు బ్రతకటం వాడికి ఇష్టం లేదు. ఇంకా చీకటిలోనే నిన్ను ఉంచాలి, ఇంకా చీకటిలోనే నిన్ను బంధించాలి. అందుకే వాడు నీకు ఆ ప్రేరణ వచ్చినా వద్దు, తర్వాత చూద్దాం, ఇంకా టైం ఉందిలే. ఒకవేళ నీకు ఆ ఫీలింగ్ వచ్చినా వెనకాల ఏ సైతాను మీ అమ్మ మీ నాన్న ఉంటారు, వాళ్ళు అని చేస్తుంటారా, ఇప్పుడు ఎందుకమ్మా, ఇంకా టైం ఉందిలేమ్మా, చూద్దాం, ఇంకా నీకు వయసు ఉందమ్మా, ఇంకా నువ్వు చాలా పాపాలు చేసుకుంటే ఇంకా బతకాలి, అబ్బే అప్పుడే కంగారు పడకమ్మా. ఇదో సైతాను, ఎవడో ఒకడు ఉంటాడు వెనక. కానీ వీళ్ళందరినీ కాదని ధైర్యంతో ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నాకు రక్షణ కావాలి అంతే ప్రభు, ఇంకేమొద్దు ప్రభువా. ఎందుకంటే భర్త రక్షణ భార్యకి పని చేయదు, భార్య రక్షణ భర్తకు పని చేయదు, ఎవరి రక్షణ వారిదే. ఆపద్దిన మందు నిన్ను ఎవరూ రక్షించలేరు. నీ బంధాలు నిన్ను కాపాడలేవు, నీ బంధుత్వాలు నిన్ను కాపాడలేవు, అవేవి నిన్ను నిత్య జీవితానికి నడిపించలేవు, ఎవరి రక్షణ వారిదే. అప్పుడు అనిపిస్తుందట, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దెంపునెట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దుష్టత్వానికి దౌష్ట్యమునకు దుష్ట స్వభావానికి లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. ఏం చేస్తావట, మూలుగుతా ఉంటావట, అయ్యో. నువ్వు ఎంత అయ్యో అన్న రోజు నీకు ఎలాంటి అవకాశం లభించకపోవచ్చు. అక్కడ ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు మాత్రమే ఉంటుంది. ప్రభువునికి ఇచ్చిన అవకాశాన్ని దయచేసి తృణీకరించొద్దు. సువార్త అంటే కొంగళి పురుగును సీతాకోకచిలుక స్థానానికి తీసుకెళ్ళటం. సువార్త ద్వారా ఒక మనిషి నూతనత్వాన్ని సంతరించుకుంటాడు. ఏళ్ళు గడిచిపోతున్నా, సభలులాగే జరుగుతున్నా, సేవకులు వచ్చి నీకు వాక్యం ప్రకటిస్తున్నా, నువ్వు విని తృణీకరించి నీ పాత జీవితం రోత జీవితమే బాగుందనుకుని ఇంకా అక్కడే ఉండిపోతే, అక్కడే బ్రతుకుతుంటే, అలాగే బ్రతుకుతుంటే ఏదో ఒకరోజు చాలా పెద్ద నష్టం, అది పూడ్చలేనిదిగా ఉంటుంది, సరిదిద్దుకోలేనిదిగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఇచ్చినా మళ్ళీ నీకు అవకాశం తిరిగి రానే రాదు. కాబట్టి బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి మాటలు నీకు వినబడకపోవచ్చు, నీకు ఇలాంటి అవకాశం కూడా రాకపోవచ్చు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఇదే ఏరియాకి వస్తున్నాను అనుకుంటా నేను, ఎప్పుడో తెలీదు. ఎప్పుడు? 27-28 ఫిబ్రవరా? సో అప్పటి వరకు కూడా నువ్వు ఉంటావు, ఉండిపో, నేను వస్తాను రాను అంతే కదా. మరి 27-28 అంటే ఇంకొక నెల ఉందేమో అంతే, దగ్గర. మళ్ళీ అదే, మళ్ళీ ఒక నెలలో మరలు ఇదే ప్రాంతానికి వస్తానట, ఇదే స్థలమట. కానీ నో గ్యారంటీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. గొంగళి పురుగుల్లాంటి జీవితాలు కలిగి తండ్రి, బాప్తిస్మాన్ని తృణీకరిస్తూ మీ రక్షణ సువార్తను విని కూడా అంగీకరించక మొండి హృదయాలు కలిగి, బండ హృదయాలు కలిగి, దుష్టుని యొక్క ఆలోచనల్లో దౌష్టత్యంలో కాలం గడుపుతున్న వారు ఎవరైనా ఉంటే, రాత్రికాల సమయంలో మీరు ఏ వాక్యాన్ని అయితే వినిపింపజేశారో తండ్రి, ఆ వాక్యాన్ని విని వారు మార్పు చెందడానికి సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ సన్నిధి కాంతులు నడిపించండి, మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టండి. వారి హృదయంలో గొప్ప వెలుగులు నింపండి, వారు వెలిగింపబడుటకు సహాయం చేయండి. మీ చిత్తమైతే ప్రభువా ఈ రాత్రే ఈ ప్రాంతంలో బాప్తిస్మం జరగడానికి సహాయం చేయండి. వారిలో అలాంటి నూతనమైన ఆలోచనలు పుట్టించండి తండ్రి, నూతనత్వంలోనికి నడిపించండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు ప్రభువా ఇంకనూ విస్తారమైన పని ఉంది తండ్రి, పనివారు కావాలి, అనేక మంది పిల్లల్ని లేవనెత్తుకోండి తండ్రి. ఉన్న సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సంఘ బిడ్డల్ని వారి యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జరుగుతున్న సేవను ఇంకా ఘనంగా జరిపించమని. ఇప్పుడు ప్రభువా మరలా కొవ్వాడ అన్నవరంలో జరగబోతున్న సభను మీరే ఘనంగా జరిపించమని. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రయాణం అంతట్లో తోడేయమని వేడుకుంటూ క్రీస్తు నామములు ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనిచ్చున్నాం మా కన్న తండ్రి.
ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.